ఓ మై గాడ్, చాలా సీరియస్ ఇంజురీ సార్దా, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సరే డాక్టర్, వెంటనే అదేంటో చూడండి. అలా అంటే ఎలా శారదా? ఇక్కడే వర్క్ చేస్తున్నావు కదా, ఇక్కడ ఫార్మాలిటీస్ నీకు తెలుసు కదా, ముందు బిల్లు కట్టాగే ఆపరేషన్. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు డాక్టర్. నా సాలరీ నుంచి ఏమైనా కట్ చేసుకునే అవకాశం ఉందా? ఈ హాస్పిటల్ రూల్స్ అన్ని నీకు తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నావు? అలా అనకండి డాక్టర్, మీరే అలా అంటే. ఇప్పుడు నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా బ్రతికించుకోవాలి? నేను చేసేది ఏముంటుంది చెప్పు. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇదే చెప్తారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా డాక్టర్? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఆ డబ్బు నేను కడతాను, నేను డబ్బు ఇస్తాను. డాక్టర్ గారు, ఆపరేషన్కి మొత్తం డబ్బు నేనిస్తాను, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. శివరామ్, ఆ సంగతి చూడు. సరే నాన్న. చాలా థ్యాంక్స్ అయ్యా. ఐసీయూకి తీసుకువెళ్ళండి. ఆగండి, అరిగో వస్తున్నారు మీ పరమానందయ్య శిష్యులు. వాట్? అదే మీ పని వాళ్ళు, పని ఎగ్గొట్టి తిరిగే పనివాళ్ళు, యజమాని యోగక్షేమాలు పట్టించుకొని పనివాళ్ళు. ఇల్లు గాలి కొదిలేసి ఊరి మీద షికారుకి వెళ్ళిపోయే పనివాళ్ళు. వాళ్ళ పనితనాన్ని డిస్క్రైబ్ చేసింది చాలులే. వాళ్ళని ఎన్నుకున్నా ఏం లాభం లేదు. అలాగని వదిలేస్తారా? వాళ్లకున్న పనికి, పనిచ్చిన యజమానికి ఎంత విలువ ఇవ్వాలో వాళ్ళకి తెలిసేలా చేయాలి. అప్పుడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తూ పనిచేస్తారు. అంటే ఏం చేద్దామంటావు? నేను చెప్తానుగా, పదండి. ఆగండి, ఈరోజు నుంచి మీరు పనిలోకి రానవసరం లేదు. మిమ్మల్ని పనిలో నుంచి తీసేశాను కాబట్టి. ఇచ్చిన పనిని, ఇంటిని, ఇంటి యజమానిని పట్టించుకోని పనివాళ్ళు మాకు అవసరం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. అసలు ఈ మేడం ఎవర్రా? బహుశా విష్ణు సారాలు వైఫేమోరా? ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడ్రా? పెద్దవాళ్ళంతా ఇంతేరా, ఏది చేసినా సడన్ గా చేసుకుంటూ ఉంటారు. ముగ్గురం వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడిపోదాం, లేకపోతే పనిలోంచి తీసి పంపించేసేలా ఉంది. నువ్వు చెప్పిందే కరెక్ట్రా. ఏంటా గుసగుసలు, బయలుదేరండి. ఏంటిది, ఏం చేస్తున్నారు అసలు? మేడం తప్పైపోయింది ఇక నుంచి. అవును మేడం. పనిని, అవును మేడం, మీ ఇద్దరిని బంగారంలా చూసుకుంటాం మేడం. ఇప్పుడు బాగానే కబుర్లు చెప్తున్నారు, బాగానే కాకపడుతున్నారు. పోనీలే అని వదిలేస్తే కొరకరాని కొయ్యలా తయారవుతారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు విష్ణు గారు ఒక్కరే ఉండడం వల్ల పెద్దగా పని ఉండేది కాదు. ఇప్పుడు ఆయన వైఫ్ మీరు వచ్చారు కదా, పని ఎలాగో పెరుగుతుంది, మాకు కూడా పని మీద ధ్యాస పెరుగుతుంది. ముందు మీరు పైకి లేవండి. ముందు క్షమించారని చెప్పండి మేడం, పైకి లేస్తాం. సరే సరే, క్షమించేశాను. లేవండి లేవండి లేవండి. విష్ణు సార్, మీ సెలక్షన్ ఎదిరింది సార్. మేడం గారు అచ్చం లక్ష్మీదేవిలా.